హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు అండి. ఈ మురుకులను క్రంచీ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో దానికోసం అని ఫస్ట్ నేనైతే ఒక దాంట్లోకి వెడల్పు తీసుకోవాలి అండి. అందులోకి నేను శనగపిండిని వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి హాఫ్ కేజీ అంతా తీసుకున్నానండి శనగపిండి. ఇందులోకి ఒక రెండు కప్పులంతా నేను వరిపిండిని కూడా వేసేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వరిపిండి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాస్త కలర్ కోసం అలానే టేస్ట్ కోసమని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామ వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర అలా ఏవి వేయొద్దండి, ఏది వేసినా కూడా మనకు విరిగిపోతాయి. సో అలా కాకుండా నేను ఫైనల్గా ఇందులోకి కాస్త బాగా హీట్ చేసిన ఆయిల్ని వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అండి. అలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా బాగా కలుపుకోవాలి అండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటేనే మనకు మురుకులు అనేటివి విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. సో మీకు ఒకవేళ జీలకర్ర అలా వేసుకోవాలి అనుకుంటే మీరు శనగపిండిలో పౌడర్లాగా చేసి కలుపుకుంటే కూడా బాగుంటుందండి, లేకపోతే స్కిప్ చేసినా కూడా పర్లేదు. సో వాము అయితే అది చిన్నగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నేను కొద్ది కొద్దిగా పిండిని సపరేట్ తీసుకొని చక్కగా ఇలా కొంచెం లూజ్గా కలుపుకుంటున్నానండి. ఇలా లూజ్గా ఉంటేనే జంతికల మిషన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే మనకు మురుకులు అనేటివి చాలా హార్డ్గా వస్తాయి. సో అలా కాకుండా కొంచెం లూజ్గా వాటర్ చేతికి టచ్ చేసుకుంటూ కాస్త లూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చిన్న హోల్ది తీసుకున్నానండి. ఇందులోకి పిండి పెట్టేసుకొని చక్కగా క్లోజ్ చేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి అండి. ఆయిల్ అయితే ఎంత బాగా హీట్ అయితే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ హీట్ కాకముందుకు వేస్తే మాత్రం మనకు సరిగ్గా రావండి. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది. ఇందులోకి ఇలా నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. మీకు ఇలా రాదు అనుకుంటే మాత్రం ఏదన్నా ఒక ప్లేట్కి ఆయిల్ని గ్రీజ్ చేసుకొని దానిపైన వేసి ఇందులోకి కూడా వేయొచ్చండి, లేదా ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెద్దగా చేసుకుందామని డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకుంటున్నాను. మీకు అలా పాసిబుల్ అయితే అలా, ఇలా పాసిబుల్ అయితే ఇలా ఎలానైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి అండి. ఫస్ట్ మనం వేసినామంటే టర్న్ చేయొద్దండి, కాస్త కింద మొత్తం బాగా కాలిన తర్వాత టర్న్ చేయాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయండి. సో ఇలా సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి, అలా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ కూడా వేసేసుకోవాలి అండి. సో ప్రతిసారి సేమ్ ప్రాసెస్ అండి, ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, అలా అని ఎక్కువ ప్రాసెస్ కూడా కాదండి. మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఈవినింగ్ టైంలో అలా తినడానికి కూడా సూపర్గా ఉంటాయి అండ్ మంచి టేస్ట్. మనకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో చూశారు కదండి, మురుకులు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.